బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ ముగ్గురు శాసన సభ్యులను మా ఫ్లోర్ లీడర్ రాజశంకర్ తో పాటు ఈటల రాజేందర్ గారు రఘునందర్ గారిని అకారణంగా అన్యాయంగా అప్రసవబద్ధంగా సస్పెండ్ చేసిన విషయం చర్చ జరుగుతూ ఉన్నది. అసలు ఎందుకు సస్పెండ్ చేసి ఉండేదో కారణం కూడా లేదు. ఇవాళ అసెంబ్లీ లైవ్ చూసిన తర్వాత ప్రజాస్వామ్యవాదులంతా కూడా తెలంగాణ వాదులంతా కూడా ఎస్ తెలంగాణ రాజ్యంలో కల్వకుంట్ల రాజ్యాంగం అమలు అవుతుంది, ఏదో నామకే వస్తే ముఖ్యమంత్రి గారు అంబేద్కర్ గారు వచ్చిన రాజ్యాంగాన్ని వ్యతిరేకించండి, ఆల్రెడీ కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న విషయం అనేక సందర్భాలు స్పష్టమైంది. శాసనసభ వేదిక ద్వారా ఈరోజు స్పష్టం చేసిండు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇంకా ట్రిపుల్ ఆర్ సినిమాకి రిలీజ్ కాలే ట్రైలరే ఇంకా చూపట్లే, చూపట్టు స్టార్ట్ కాకముందే ముఖ్యమంత్రి దడదడ స్టార్ట్ అయింది. ట్రిపుల్ ఆర్ సినిమా వస్తే గుండె అయిపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు ఏం తప్పు చేశారు, ఎందుకు సస్పెండ్ చేసారు కారణం లేదు. శాసనసభ బడ్జెట్ సమావేశాలు మొత్తం సస్పెండ్ చేసినట, అసలు బడ్జెట్ సమావేశాలు ఎన్ని రోజులు జరుగుతాయో ఇలా సభ తర్వాత బిఎస్సి సమావేశం జరిగింది, ఎన్ని రోజులు శాసనం జరుగుతుంది, ఎన్ని రోజులు సస్పెండ్ చేస్తాం, ఏం లేదు. శాసనసభ జరిగే రోజు బడ్జెట్ సమావేశాలు మొత్తం సస్పెండ్ చేసినట. వాళ్ళు చేసిన తప్పేంది, వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా పాలన కొనసాగించండి, బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చిన రాజ్యాంగాన్ని అమలు చేయండి అని చెప్పి నిలదీస్తున్నారు. రాజ్నాథ్ సింగ్ గారు స్పీకర్ గారితో మాట్లాడడానికి ముందుకు వెళ్ళింది అంతే, ఇతర శాసనసభ ఇద్దరు కూడా వాళ్ళ చేత కూర్చున్నారు, వాళ్ళ ప్లేస్ లో కూర్చున్నారు. 2 నిమిషాలు మొత్తం అసలు తీవిస్తుంటే ఆచారం మీద ఒకటి వెంటనే 2 నిమిషాలలో ముఖ్యమంత్రి గారు సై చేశారు, ఒక మందికి చదువుమనిస్తే మంది కన్ఫ్యూజ్ అవుతున్నాడు, ఏందో ఆయనకు అర్థమైతే లేదు, తీసుకుని చదువుమన్నాడు. అసలు చేసిన తప్పేంది, వాళ్ళని అడ్డుకోలే, సభను అడ్డుకోలే, మిమ్మల్ని ఇబ్బంది పెట్టలే, లేచి చెప్పాలి సభ జరగండి చేయండి, బడ్జెట్ సమావేశాలు అన్ని విషయాలు చర్చిస్తాం, ఇది ఆనవాయితీ, సాంప్రదాయం ఇది. అలా ప్రజాస్వామ్యం నమ్మకున్నారు, ప్రజాస్వామ్యంగా శాసన నడిపించాలనుకుంటున్నా ఆలోచి ఏం చెప్పకుండా అట్టకడకడ వచ్చి సస్పెండ్ అని చెప్పారు. అంటే ఇది ముందు ప్రీ ప్లాన్ అంత కూడా, బీజేపీ శాసనసభ్యులు ఇట్లాకు మాట్లాడతారు, వీళ్ళని ఎట్టి బట్లో ఈ సభలో ప్రశ్నిస్తారు, మమ్మల్ని నిలదీస్తారు, వాళ్ళు త్రిపురాక్షిమ చూపడతారు, మనం తట్టుకోలేము, మనం భరించలేము, మనం పారిపోతొస్తుంది, రేపు ప్రజలు చీత్కారానికి గురవుతాం మేము అని భయపడే ఈరోజు చెప్పాపడ కూడా ఏ కారణాలు లేకుండా ఇవాళ ముగ్గురు శాసనసభ్యులను సభ నుంచి సస్పెండ్ చేయడం నిజంగా ఇంతకంటే మూర్ఖత్వం, ఇంతకంటే దుర్మార్గం, ఇంతకంటే పెరిగితనం ఇంకోటి కాదు. ముందే రాసుకున్నారు సస్పెన్షన్ ఆర్డర్, దాని లెటర్ ముందే రాసుకున్నారు, ముందే రాసుకున్నారు, ముందే ప్లాన్ వేసుకున్నారు సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేశాక ఏం చేశారు, బీజేపీకి ఏడే మైలేజ్ వస్తుందో చెప్పి అరెస్ట్ చేశారు. మళ్ళీ ఫస్ట్ సస్పెండ్ చేశాక బయటకు వచ్చారు, బయటకు వచ్చాక మహాత్మా గాంధీ గారి స్టాచ్యూ ముందు వాళ్ళు ప్రజాసంబద్ధంగా నల్లబట్ట పెట్టుకుని డ్రెస్ వేస్తుంటే అక్కడి నుంచి ఒక శాసనసభ్యులు చూడకుండా, అసలు పోలీసులకే సంబంధం ఉంది శాసనసభ్యులు కూడా, ప్రజల చేత ఎన్నుకోవాలంటే శాసనసభ్యులకు సభాది, వాళ్ళు ఎక్కడికైనా తిరగచ్చు ఏమైనా చేయొచ్చు, పోలీసులకేమో వస్తుంది నాకు అర్థం కాలే. అక్కడ పోలీస్ ఆఫీసర్ ఎందుకు అంటే రాక్షి వివరించిండు శాసనసభ్యుల మీద తీసుకెళ్ళి అరెస్ట్ చేసిన బుల్లారం పోలీస్ స్టేషన్ పెట్టారు, కార్యకర్త అందరు తరలి వద్దని భయపడి వెంటనే భయపడి వదిలిపెట్టారు. నడుస్తున్నది ఒక మంత్రి వైపు కాంగ్రెస్ పార్టీలో కలిసాడు, బీజేపీ కేర మరి వస్తుందో మీరు వాకౌట్ అయ్యి వాకౌట్ చేశారు, అంటే కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పార్టీ టీఆర్ఎస్ పార్టీ మేము ముగ్గురు ఉండాలి, మేము కలిసి సభ నడపాలి, బీజేపీ ఉండద్దు, బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో బలపడుతున్నది కాబట్టి అలదొక్కాలి బీజేపీని. బీజేపీ ముగ్గురు శాసనసభ్యులు ప్రశ్నించేటువంటి వ్యక్తులు, రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగడుగున నిలదీసే వ్యక్తులు,
తెలంగాణ ప్రజల పక్షాన పోరాడే వ్యక్తులు వీరు తెలంగాణ ఉద్యమకారులు వీరికి ఉద్యమ చరిత్ర ఉంది మా పట్టలు ఉడిస్తారు బండరావు బయట పెడతారని భయం కొద్ది ఇవాళ సస్పెండ్ చేశారు అసలు బడ్జెట్ సమావేశాలు అంటే కేటాయింపులు ఎంత ఖర్చు ఎంత ఏ విధంగా ఇవాళ మనం సేవ చేస్తాము ఏ విధంగా ఏం చేస్తామో చెప్పుకునేటువంటి దాన్ని బడ్జెట్ చేస్తామంటారు అందుకే వాళ్ళు చూస్తుంటే ఒక అబద్ధాల శాఖ మంత్రిని సపరేట్ తయారు చేసి ఉంటారు ఇవాళ చూస్తుంటే మొత్తం ఏం చెప్పలే ఏమైనా కేంద్ర ప్రభుత్వం దిట్టడానికి సభ పెట్టారు ఇవాళ కేటో తిట్టుడే వేరే ఏం మీద అలా ఇది ఒక టెక్నిక్ ఇది కూడా ఎందుకంటే శాసనసభ్యులను బీజేపీ శాసనసభ్యులను సస్పెండ్ చేయడము కేంద్ర ప్రభుత్వం తిట్టడము ఎందుకంటే కేటాయింపుల విషయంలో ఖర్చు విషయంలో బడ్జెట్ విషయంలో ప్రవేశపెట్టిన ఈ అన్ని విషయాల మీద మేధావర్గం ఆలోచిస్తుంది కాబట్టి వీళ్ళు ఏం చేయలే ఏం బొడవలే కాబట్టి దాని మీద చర్చ జరగకుండా ఉండడానికి కేవలం సస్పెన్షన్ మీద ఈ కేంద్ర ప్రభుత్వ విమర్శల మీద రేపు టీవీలలో డిబేట్ నడవాలి ప్రజల్లో చర్చ జరగాలి బడ్జెట్ మీద చర్చ జరగొద్దన్న ఒక ప్లాన్ ప్రకారం ఒక కుట్రలో భాగమే ఈరోజు సస్పెన్షన్ మరి ఇది సార్ అంటే బడ్జెట్ సమస్యలు ఎదుగు మరి నువ్వు ముఖ్యమంత్రి నువ్వు నీ కొడుకు నీ అల్లుడు నీ బిడ్డ ఇంకో నీ కుటుంబంలో అరువులు ఉంటే వాళ్ళు కూడా ఇచ్చి నీకు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఒక పది మంది మంత్రులు పెట్టుకుని ఆయన ప్రగతి భవన్ పెట్టుకుంటే ఈ ఖర్చు ఉండేది పోలీస్ బందోబస్తు ఈ ఖర్చు ఈ సస్పెన్షన్ ఇవన్నీ ఎందుకు ఆయన ప్రగతి భవన్ ఫామ్ హౌస్ లో పెట్టుకుంటే ఈ పని అయిపోతుంది ఊరికెందుకు అంటే ఎవరు లేకుండా నువ్వు బడ్జెట్ సమావేశాలు పెడుతున్నావు అంటే నీ చేతగాంతరము నీ లోపల భయం భయం కనబడుతున్నది ఇలా గౌరవ గవర్నర్ గారిని శాసనసభకు ఆహ్వానించి వారే మాట్లాడాలి నీ నువ్వు చేసిన ప్రోగ్రెస్ రిపోర్ట్ కదా వాళ్ళు చెప్పేది ఈ సంవత్సర కాలం పాటు నువ్వు సాధించడానికి ఏంటి నువ్వు ఏం చేయబోతున్నావు అని గవర్నర్ గారు చెప్తారు దానిలా అంటే నువ్వు ఏం సాధించలే కాబట్టి నువ్వు అన్నింటిలో వైఫల్యం చెందిన కాబట్టి నువ్వు చేతనావస్థలో చేతనాతనంలో ఉన్నావు కాబట్టి ఈ రాష్ట్రాన్ని పాలించాలని చెప్పి నిస్సహాయ స్థితిలో నువ్వు ఉన్నావు కాబట్టి ఇలా గవర్నర్ గారిని కనీసం బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసనసభకు ఆహ్వానించకుండా ప్రసంగించకుండా అడ్డుకున్నటువంటి నీచమైన చరిత్ర టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని అని ఒక్కరోజు సస్పెండ్ చేస్తారు కొట్లాటైందా కొట్టుకున్నారా తిట్టుకున్నారా ఏమన్నా కొట్టుకున్నప్పుడు తిట్టుకున్నప్పుడు ఒక్కరోజు రెండో సస్పెండ్ చేస్తారు శాసనసభ బడ్జెట్ సమావేశం మొత్తం సస్పెండ్ చేసి నవ్వుకుంటున్నారు నేను చూసి రాష్ట్ర ముఖ్యమంత్రి చూస్తున్నాడు రాజశేఖర ముఖ్య ఇట్లా చూస్తాడు బీజేపీ శాసన త్రిపురాలు చూస్తే గజాన్ని పడతారు ముఖ్యమంత్రి ఇట్లా ఇట్లా చూడము చూస్తారు ఇక్కడ భయం స్టార్ట్ అయింది రాత్రి ఇద్దరు లేదు ఈ ఆయన బడ్జెట్ సమస్యలు కంపల్సరీ పెట్టాలంటే పెడుతుంది లేకుంటే ఈ ముగ్గురు చూస్తే గజాన్ని పడతారు రాష్ట్రం పెట్టలే పెట్టబోతున్నాయి ఇప్పుడు పెట్టాలి కాబట్టి తప్పని పర్సెస్ రాష్ట్ర ముఖ్యమంత్రి పెట్టాడు తెచ్చుకో రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో మహారాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్రలో కూడా 12 మంది భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులను సస్పెండ్ చేస్తే గౌరవ సుప్రీంకోర్టు చేసిన ఉత్తర్వులను ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి నెమరు వేసుకో నువ్వు సస్పెండ్ చేస్తే ఏమైతే పూర్తను ఇప్పుడు గవర్నర్ గారిని మా ముగ్గురు శాసనసభ్యులు మా సీనియర్ నాయకులు అందరు పోయి గౌరవ కలుస్తున్నారు గౌరవ రాష్ట్రపతి గారి యొక్క అపాయింట్మెంట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం న్యాయపరంగా కొట్లాడతాం ప్రజాక్షేత్రంలో కొట్లాడతాం రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రజలందరూ కూడా ఈరోజు స్వచ్ఛందంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు ఇవన్నీ పట్టించుకోకుండా బీజేపీ శాసనసభ్యులు ఉండొద్దు విపక్ష సభ్యులు ఉండొద్దు అని చెప్పి నువ్వు భావిస్తే అసలు శాసనసభ పెట్టకు ఆ శాసనసభకే అర్థం లేదు ఇవాళ నువ్వు నిజంగా సచ్చినవి అయితే నువ్వు నిజాయితీపరం అయితే నువ్వు నిజాయితీవంతంగా పాలన కొనసాగిస్తున్నావు అంటే సస్పెన్షన్ ఎత్తాయి మా ముగ్గురు శాసనసభ్యులు అడిగిన వాటికి సమాధానం చెప్పు వాళ్ళ సూచన సలహాలు స్వీకరించి నీ దమ్ముంటే నువ్వు నిజంగా సచ్చిలు అవుతానుగా నేను ఏం లేదు నిజాయితీగా పాలిస్తున్నాను ఏం తప్పు చేస్తున్నాను పోయినసారి కేటాయించిన బడ్జెట్ అన్నీ కూడా నేను ఖర్చు పెడుతున్నా ఇవాళ ఇచ్చిన హామీలను నెరవేర్చా మిగతా నెరవేర్చినా ప్రతి దానికి సమాధానం నా దగ్గర ఉంది అని నేను నిజంగానే భావిస్తే ఎప్పుడే సస్పెన్షన్ అంతే
మన సభ్యులని సమాధానం చెప్పు ఆ ధైర్యం నీకుందా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమి లేకుండా ఏకదాటిగా సస్పెండ్ చేయడము వీటి మాట్లాడడము నాకు ఫేస్ టు ఫేస్ కొట్టాలి చాత కాదు ముఖ్యమంత్రి ఈ దొంగదారులు అడ్డదారులు కుట్లాడు అప్రజాబద్ధంగా వివరించుడు ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసుడు చెప్పలేదు కాంగ్రెస్ పార్టీ కానీ ఎంఏ పార్టీ ఇద్దరు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ వాళ్ళు ఇద్దరు ఉంటారు అనుకుంటారు రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ చెప్పాలి గతంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు శాసనసభ్యం ఉన్నప్పుడు చేయతిని అంతే ప్రశ్నిస్తా అని చెప్పి అవకాశం చేతితో మొత్తం సస్పెండ్ చేశారు అనమాట రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో మరి వారి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి ఇవాళ ఇవాళ మా ముగ్గురు శాసనసభ్యులు చేసిన తప్పేంది మీరు దాన్ని ఇలా మీ కళ్ళ ముందే రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా వివరించింది అందరినీ గౌరవ స్పీకర్ గారి అలా అప్రసంబద్ధంగా వివరించిండు దీన్ని మీరు సమర్థిస్తారా ఇలా బడ్జెట్ చూస్తే ఇలా నేటి పిల్లకాయలో నెయ్యి ఎంత ఉందో అని ఒక సామెత ఉన్నది మొత్తం నీతివంతమైన బడ్జెట్ అంటే ఆ బడ్జెట్ చూస్తుంటే అందుకే చెప్పిన గతంలో చెప్పిన మళ్ళీ చెప్తున్నా ఈ శాసనసభ నెక్స్ట్ రద్దు చేస్తాం ఇక మమ్మల్ని ఎవరు అడగరు ఇక కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీలకు వేల కోట్లు వందల కోట్లు ఇక అసలు నువ్వు ఇస్తానయ్యి ఏమైనాయి ఏమేమి ఇచ్చినావు చెప్పు రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో ఒక శాఖకు కానీ పేదలకు కానీ ఏ సంక్షేమ పథకం కానీ ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు కేటాయించడం అంటే ప్రజలు సంతోషపడేవారు ఇప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యం సైజు పెరిగింది గెప్పు కదా అనేది సైజు బాగా పెద్ద పెంచండి పెజులు పెంచిన సైజు దొడ్డుగా అయింది అంటే అబద్ధాలు కింద అబద్ధాలు వేసుకోవడానికి ఈ పాత అబద్ధాలు ఇవ్వాలి అంతా కొత్త స్టార్ట్ చేసింది ఇది అబద్ధాలు ఇది అంతే కూడా పేజీలు పెంచండి దీనికి బరువు పెంచండి పేజీలు పెంచండి అన్ని అబద్ధాలు పెంచాడు అంటే పోయినసారి ఏ ఇచ్చిన హామీలు ఇవి నిలబెట్టుకోలేదు ఆ వారితో పాటు మన కొత్త హామీలు ఇచ్చి మోసం చేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు పోయే ప్రభుత్వానికి చివరి బడ్జెట్ ఇది ఇక రాని ప్రభుత్వానికి చివరి బడ్జెట్ ఇది ఏమి అమలు చేయకుండా అబద్ధాలతో కూడా పూర్తి స్థాయి బడ్జెట్ ఇది ముఖ్యమంత్రి మెజార్టీ అక్కడ సస్పెండ్ చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం తిడుతుంటే అక్కడున్న శాసనసభ్యులు రాకసన్నమవుతారు సపరకుడుతున్నారు గతంలో గిట్టే 270 మంది కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజార్టీ 270 మంది ఈ శాసనసభలు సభ్యులుండే మొత్తం ఒక గాడుకు అంతా కొట్టుకపోయారు ప్రభుత్వమే వీకింది అప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ రాని రాలే తెలుసుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో ఏం జరిగింది గత ప్రభుత్వాలు ఏ విధంగా తప్పు చేస్తే ప్రజలు గుణపాఠం చెప్పారు తన్ని తరిమేశారు గతంలో నువ్వు రాజకీయ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నావు కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు టీడీపీలో ఉన్నావు అన్ని పార్టీల గురించి తెలుసు కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి నిజాయితీగా వివరించు ప్రజాస్వామ్యబద్ధంగా వివరించు నీ కల్వకుంట్ల రాజ్యాంగం తెలంగాణ రాష్ట్రంలో జరగనీయము సాగనీయము భారతీయ జనతా పార్టీ ఎట్టి వర్షం అడ్డుకొని తీర్థము నీ నియంత పాలన నీ కుటుంబం వలన కొనసాగదు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఉన్నంత వరకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉన్నంత వరకు నీ కల్వకుంట్ల రాజ్యాంగం పనిచేయదు ఇప్పటికైనా కళ్ళు తెరువు నువ్వు నీకంతా పెట్టుకోవడానికి ప్రగతి మనం పెట్టుకోండి కుటుంబ సభ్యులతో శాసనసభ్యులు అరువులు ఎవరు ఇంకా ఉన్నది వాటి ఇంకోటి ఇంకోటి తయారు చేసుకుంటాడు ఇక ఇప్పుడు భారతీయ జనతా పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి శాసనసభను హుందాగా నడపండి ప్రజాస్వామ్యం బద్ధంగా నడపండి మీ శాసనసభ్యుల విపక్ష పార్టీకి చెందిన శాసనసభ్యుల వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పండి వాళ్ళు ఇచ్చే సూచనలు స్వీకరించండి వాళ్ళు ఇచ్చే సలహాలను స్వీకరించండి
ఏమి ఏరు ఏమి నిమ ఇనము అంటే ఇది మీకు చివరి బడ్జెట్ ఆర్బిఐ దీపానికి వెలుగుతాడు పోయే బడ్జెట్ కు అవద్దాలు ఎక్కువ పోయే ప్రభుత్వానికి అవద్దాలతో కూడిన బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు మీరు చెప్పాలి కదా ఇంతకుముందు ఇచ్చిన హామీలు ఏ వారికి ఏ శాఖకి ఎన్నెన్ని కేటాయించినావు ఏ సంక్షేమానికి ఎన్నెన్ని కేటాయించినావు ఎంత ఖర్చు పెట్టావు పూర్తిగా అవద్దాలే పూర్తిగా అవద్దాలు కేంద్ర ప్రభుత్వం తిట్టడానికి రోజంతా గడిచిపోయింది ఇవాళ కానీ ఒళ్ళుపెట్టే ప్రసక్తి లేవు కొన్ని ఇప్పటికైనా నీకు నియత ఉంటే ఇంట్లో పట్టి నిజాయితీ ఉంటే ప్రజాస్వామ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని పాలించాలంటే వెంటనే సస్పెన్షన్ ఎత్తాయి మా సభ్యుల గౌరవం ఇవాళ వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం అంత చూసిందేనా ఫుటేజ్ రిలీజ్ అంత చూసిందని మీరు చూసారు మీరు చూసినాం మేము చూసినాం బయటికి వెళ్ళి ఓలే స్పీకర్ గారితో మాట్లాడడానికి టేబుల్ దాటిన అంతే సస్పెండ్ చేశారు అవధాన మంత్రి కొత్త స్ట్రాటజీ స్టడీషన్ కదా మరి ఇప్పుడున్న శాసనసభలు ఎవరు ఉన్నారు శాసనసభలు గతం దేశం వీళ్ళు చేసిన గతంలో ఇలా గొడవ వచ్చారా నిలబడి ప్రశ్నిస్తున్నారు తప్పది పార్లమెంట్ లో ఎన్ని ఎన్ని రోజులు ధర్నాలు చేశారు ఎన్ని రోజులు స్పీకర్ పూర్వం అడుగున్నారు పేపర్ చేసి మూయేశారు లాస్ట్ కు స్పీకర్ కు చేదడ్డ పెట్టి కాపాడు ప్రయత్నం చేశారు అట్లా మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాదాపు ఎన్ని రోజుల పాటు ధర్నాలు చేశారు ఇదే టిఆర్ఎస్ పార్టీలు ఇదే పార్లమెంట్ లో స్పీకర్ పూరి దగ్గర రోజు ధర్నా చేశారు వీళ్ళు ఎవరు నడుచుకోలేదు వాపస్ వాళ్ళు కూడా చేశారు సస్పెండ్ చేశారు అప్పుడేమన్నా వీళ్ళు అంతకుముందు గతంలో చింపిస్తేలే వీళ్ళు మొత్తం చింపి స్పీకర్ చేసింది కదా వాడు చింపిస్తుందా క్రమశిక్షణతోనే సిస్టమేటిక్ ఉండరు ఇవాళ ఈటల్ రాజేంద్ర గారును రఘునంద్ర గారు దాటిపోయారా వాళ్ళ ప్రశ్న ఉండరు కదా గ్రాజసింగ్ గారు అబద్ధాలు ఆడుతున్నారు దీన్ని ఆపాడని చెప్పి స్పీకర్ కలవడానికి పోతున్నాయని ధర్నా చేయడానికి ముట్టలేకపోతే ముగ్గురు పోతారు అని చెప్పడానికి పోతారు స్పీకర్ గారు ముఖ్యమంత్రి కాపాడుతున్న తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి ఉండే అర్హత లేదు ముఖ్యమంత్రికి ఆ శాసనసభలో కూర్చునే అర్హత ముఖ్యమంత్రి లేదు తెలంగాణ ప్రజలు మోసం ఇచ్చిన వచ్చి అందుకే ఇప్పుడు ఇప్పుడు గౌరవ గౌరవాన్ని కలుస్తున్నారు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా స్పందిస్తున్నారు భారతీయ జనతా పార్టీ కార్యక్రమం చేస్తున్నది ప్రజలంతా కూడా అనేక యువకులు ప్రజలంతా కూడా ఇలా నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నారు ఇవాళ గౌరవ రాష్ట్రపతి గారిని కూడా కలిసే ప్రయత్నం చేస్తున్నాం తప్పకుండా రేపటి నుంచి ప్రజాస్వామ్యబద్ధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తాం